పాలకూర జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన పాలకూర ఉల్లిపాయ ముక్కలు జీడిపప్పు పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు గరం మసాలా పొడి నెయ్యి ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కలిపి మగ్గించి పేస్ట్ చేసుకున్న పేస్ట్ జీలకర్ర కరివేపాకు సో ఆల్ ఇంగ్రీడియన్స్ రెడీగా ఉన్నాయి పాపం గారు వండేద్దామా స్టవ్ వెలిగించేసి వండి పెట్టేసాం ఇప్పుడు అందులో నెయ్యి వేసుకుందాం కూరకి నెయ్యి ఆ నెయ్యి కొన్ని కూరలు చాలా అంటే కొంచెం చేంజ్ కూడా రెగ్యులర్ గా నెయ్యి కాకుండా వెన్న తోటి నెయ్యి తోటి తొబ్బను తోటి అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో చేసుకుంటే కూడా హెల్త్ కి మంచిది అని చెప్పేసి yes వింటున్నా కదా ఓకే రెండు పచ్చిమిరపకాయ ముక్కలు నెయ్యి కాబట్టి మనకి స్మోకీ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట వండేటప్పుడు నెయ్యి అయినా వెన్నైనా కొబ్బరి నూనె పల్లి నూనె పల్లి నూనె వాటన్నిటికి కూడా తొందరగా పొగలు వచ్చేస్తాయి తొందరగా హీట్ ఎక్కువ అన్నమాట పాలకూర ఇందులో తగినంత ఉప్పు ఉప్పు పొగలు పొగలుగా ఉంది నెక్స్ట్ ఇది ముందే ప్రిపేర్ చేశాను గ్రేవీ ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి వేసి మెత్తగా కొంచెం ఇలానే మగ్గించేసి దాన్ని పేస్ట్ చేశాను చల్లార్చి ఉల్లిపాయలు జీడిపప్పు అల్లం వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ కొద్దిగా వేయించి పేస్ట్ చేశారు అంతే కదా ఈ పేస్ట్ మళ్ళీ ఒకసారి చెప్పండి పద్మగారు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు జీడిపప్పులు అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు కొద్దిగా నెయ్యి వేసి దాన్ని మగ్గించుకోవాలి చల్లార్చి పేస్ట్ చేయాలి అది పేస్ట్ అన్నమాట కొంచెం గ్రేవీని టేస్ట్ అన్నమాట ఇందులో మనకి జీరా రైస్ కానీ ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ రోటీస్ కి బాగుంటుంది కర్రీ పాలక్తో పాటు కొంచెం పన్నీర్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటాయి కదా తీసుకెళ్ళి ఇందులో కొద్దిగా గరం మసాలా పొడి వేస్తున్నా చపాతి కానీ వాటిలో బాగుంటుంది అయిపోయింది
పాలక్ జీడిపప్పు కూర. జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, గరం మసాలా పొడి, నెయ్యి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి మగ్గించి పేస్ట్ చేసుకున్న పేస్ట్, జీలకర్ర, కరివేపాకు. పాలకూర జీడిపప్పు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు, కరివేపాకు, తరిగిన పాలకూర వేసి మిశ్రమంతా బాగా కలిసేలాగా కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేయించి పేస్ట్ చేసుకున్న పేస్ట్ను కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి కూరను బాగా ఉడికించుకోవాలి. చివరగా గరం మసాలా పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, పాలకూర జీడిపప్పు కూర రెడీ.